అగ్నిపథ్ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావన పెంచే ప్రయత్నమే అగ్నిపథ్ అని అన్నారు. ఇది ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో అగ్నిపథ్ లాంటి పథకాలు అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని దేశాలలో కంపల్సరీ ఈ అగ్నిపథ్ పథకము పూర్తిగా స్వచ్ఛందంగా ఇష్టపడినోళ్ళే చేరవచ్చు. ఇది బలవంతం కాదు, కంపల్సరీ కాదు. అనేక దేశాల్లో ఈ రకమైనటువంటి పథకం ఉంది. ఇజ్రాయెల్లో అయితే కంపల్సరీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కాలేజీ విద్య అభ్యసిస్తున్నటువంటి సమయంలోనే సైన్యంలో పని చేయాలని నియమం ఉంది. సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రతి సంవత్సరము 1-2 నెలలు విధిగా సైన్యంలో పనిచేయాలి, దాని ఆరోగ్యం అందుబాటులో ఉన్నంత వరకు కూడా. అది ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆ యొక్క సంవత్సరంలో చేయాల్సిన పని కూడా విధిగా అక్కడ చేస్తూ ఉంటారు. నార్త్ కొరియాలో 17 ఏళ్ళు నిన్నటువంటి ప్రతి అమ్మాయి విధిగా ఆర్మీలో పనిచేయాలి. సౌత్ కొరియా 18 ఏళ్ళు పూర్తయినటువంటి వాళ్ళు కూడా కంపల్సరీ చేయాలి. ఇది మెక్సికోలో కూడా ఉంది. అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో గత 6-7 సంవత్సరాల క్రితం నుంచి కొత్తగా అమలు చేస్తూ ఉన్నారు. సింగపూర్లో ఉంది, స్విట్జర్లాండ్లో ఉంది, థాయిలాండ్లో ఉంది, టర్కీలో ఉంది, గ్రీస్లో ఉంది. ఈ రకమైనటువంటి దేశాలలో ఎక్కువ భాగం కంపల్సరీగా ఉంది. కానీ ఈరోజు మన ఇండియాలో దిస్ ఈజ్ నాట్ ఏ కంపల్సరీ స్కీమ్, దిస్ ఈజ్ ఎ వాలంటరీ స్కీమ్. సైన్యంలో అనేక రకాల నివేదికలు వచ్చాయి. మన సైన్యాధికారులు అనేక ఇతర దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఈ పథకం అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని కూడా పరిశీలించొచ్చారు. అన్ని దేశాలు పరిశీలించిన తర్వాతనే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరికి వ్యతిరేకంగానో ఎవరికి అనుకూలంగా కాదు. ఉదయం నుంచి కూడా వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఏదో చిన్న ధర్నా చేస్తామంటే ఆదిలాబాద్లో అరెస్ట్ చేస్తారు, హౌజ్ అరెస్ట్ చేస్తారు, ఖమ్మంలో హౌజ్ అరెస్ట్ చేస్తారు మా నాయకులది. మరి ఈ రకంగా సోషల్ మీడియాలో గత నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమం మీద ప్రచారం చేసుకుంటూ ఒక పథకం ప్రకారం కుట్ర చేసి రైల్వే స్టేషన్ను టార్గెట్ చేయడం అనేటువంటిది, అందులో 40 మోటార్ సైకిళ్ళు కాల్చారు. ఎవరివవి? ప్యాసింజర్స్వి. పబ్లిక్ మోటార్ సైకిళ్ళు కాల్చేయడం జరిగింది. షాపులు లూట్ చేశారు, సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు చేశారన్నది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇది ల్యాండ్ ఆర్డరు, శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది.